श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनभ्यच्चराह वेगेदवे नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी मे 22 तारीख 2022 ఆదివారము శుభోదయము। శ్రీ శివకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ సప్తమి సాయంత్రం 6:01 వరకు ఉంటుంది। ధనుష్య నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:31 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు సాయంత్రం 5:39 నుండి రాత్రి 7:10 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:30 సూర్యాస్తమయము సాయంత్రం 6:22 వర్జము ఉదయం 8:33 నుండి ఉదయం 10:06 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:40 నుండి సాయంత్రం 5:32 వరకు ఉంటుంది। రాహుకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మేషరాశి। మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల ఆత్మ పీడోపశాంత అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క కృపకు పాత్రులవుతారు। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహకు పాత్రులవుతారు। అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। కృతికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూవి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనసు వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే ఆదివారం రోజున విశేషంగా సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి। ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత సూర్యనారాయణుడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి, డి విటమిన్ బాగా లభిస్తుంది, అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, ముఖంలో తేజస్సు బాగా ఉంటుంది, శరీరం అంతా కూడా ఆరోగ్యపరంగా బాగా ఉండగలుగుతారు, గమనించగలరు। అలాగే సూర్యునికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యాష్టకం పారాయణ చేసుకోండి, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, అంతా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు। అలాగే సూర్యుడి అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసనందున గ్రహ సంచారంలో అష్టమనందున కుజుడు గురుడు ఉండడం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, శారీరక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యం అయ్యే అవకాశం చాలా ఉంటుంది, నేత్ర బాధలు, శిరోబాధలు, అనవసరమైన ప్రయాసలకు ఎక్కువగా చోటు ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, వాహన ప్రమాదాలు, రక్తం కళ్ళు చూసుట మొదలగు అవరోధాలను కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।